ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతల్లో ఇప్పుడు భయం పట్టుకుందా ప్రధానంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని వైసీపీలో చేరిపోవాలని డిసైడ్ అయిపోతున్నారా ఒక పక్క గంటా శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపొందుకుంది ఇదే టైంలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రస్తుత నేత వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఇప్పుడు జోరెందుకుంది గతంలో రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ఏర్పాటు చేసిన జై కేంద్ర పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో కూడా చేరిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తి ఆయనే రాజాం జిల్లా రాజాంకు చెందిన మాజీ ఎమ్మెల్యే అప్పట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు మాజీ మంత్రిగా ఆయన ప్రస్తుతం మురళి ఆయన త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన వైసీపీలో సీటు కోసం ప్రయత్నం చేశారు కానీ అప్పట్లో వైసీపీ ఆయనకి సీటు ఇవ్వలేదు ఈ నేపథ్యంలోనే ఆయన అప్పట్లో టీడీపీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటం పాలయ్యారు అక్కడ ఆ జిల్లాలో అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న గత కొద్ది రోజులుగా కొండ్ర మురళి పార్టీకి దూరంగా ఉంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే టీడీపీలో అంత యాక్టివ్ రోల్ అయితే పోషించట్లేదు మాజీ మంత్రిగా ఉండి జిల్లాలో మంచి పట్టుండి గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉండి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఏంటో అర్థం కాక ఒక పక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి మూడు మొత్తం మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు పదమూడు జిల్లాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని చూసి ఆయన తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవ్వలే ఎప్పటికైనా వైసీపీ ఛాన్స్ ఇస్తే వైసీపీలో చేరాలి అని చెప్పి ఎదురు చూశారంటే మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది వైసీపీ నుంచి అనేది ఒక ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకవేళ అదే కనుక ఓకే అయితే త్వరలోనే కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారు అనేది ఒక సంకేతం అయితే కనిపిస్తుంది జిల్లా పెద్దలు కూడా ఆయన విషయంలో పెద్దగా ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదంటే స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు కూడా ఇటువంటి నాయకుడు వైసీపీలోకి రావడం మంచిదే అనే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి ఒకవేళ కొండ్రు మురళి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు గంటా శ్రీనివాసరావు గారి చేరిక తర్వాత ఈయన చేరిక కూడా ఉండే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి